తగ్గేదేలే, అసలు నెగ్గేదేంలే. కాకినాడ జిల్లా రాజకీయ పార్టీలో ఆ పార్టీ గట్టు నుండి ఈ పార్టీకి చేరడం, ఈ పార్టీ గట్టు నుండి ఆ పార్టీకి చేరడం సర్వసాధారణమే. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ మారిన కార్యకర్తలు తల ఊపవలసిందే. అధికార ప్రతిపక్ష కీలక నాయకులు తమ పని తాము చేసుకుంటూ పోతుంటే ఇరువురు పార్టీల కార్యకర్తల మధ్య మాత్రం మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి బదులుగా అధికార పార్టీ నాయకులు సోమవారం తప్పుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో ఉండి మరలా తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఏంటని హాస్యాస్పదంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున వరపుల రాజా ఘన విజయం సాధించడం ఖాయమని, ఎటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దనని టీడీపీ నాయకులు అంటుంటే, కేవలం వాళ్ళ కార్యకర్తలనే మరలా తెలుగుదేశం కార్యకర్తలుగా ఒక క్రియేటివిటీ చేసి పార్టీలోంచి జాయిన్ అయ్యడం అవాస్తవాలు. వీళ్ళు చెప్పినట్టుగా 200 మంది కాదు, కేవలం 28 మంది మాత్రమే. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళు చెప్పి దీన్ని ప్రభులోభాలు పెట్టొద్దని మరొకసారి ఆ పార్టీ వరకు ఎన్నుకుంటాను. ఏదో కొంతమంది ఓట్లు లేని వ్యక్తులను కూడా కండువాలు కప్పేసుకుని ఆ తెలుగుదేశం అభిమానులే మళ్ళా తెలుగుదేశం కార్యకర్తలుగా వాళ్ళు క్రియేటివిటీ చేయడం అన్నది అన్యాయమని మరొకసారి చెప్తున్నాను. ఇలాంటి ప్రలోభాలు పెట్టవద్దు. నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలోనే పర్వత వారికి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్లోనే పర్వత ప్రసాద్ గారు అంటే ప్రజల మనిషి, ప్రజలకు ఏమైనా చేయగల నైపుణ్యం మనిషి, మంచి వ్యక్తిత్వం మనిషి. ఏ కార్యకర్త కూడా ఆయన నమ్ముకున్న కార్యకర్త బయటికి వెళ్ళడం, అలాంటి వ్యక్తిని ఏదో డ్యామేజ్ చేద్దామని మీరు ప్రస్తారణ చేద్దాం అనుకుంటే ఈ అవస్థలని జనాలు తెలుసు. ఇలాంటి ప్రలోభాలు పెట్టకూడదు. పార్టీ మాత్రం ఎప్పుడు అన్నవరం గ్రామంలో పార్టీ కేడర్ బలంగానే ఉంది, 100% బలంగానే ఉంది. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు, తప్పుడు రాజకీయాలు మానుకోవాలంటూ పైగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపాటు నియోజకవర్గం నుండి 20,000 పైగా మెజారిటీతో గెలుపొందబోతున్నామని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంవత్సరంపైనే ఉన్న ఇప్పటి నుండి నియోజకవర్గంలో పార్టీల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. వారికి వారే తగ్గేదిలే అంటున్నారు. ఇగా విషయం తేలాలంటే ఎన్నికలు రావాల్సిందే. ఎవరు తగ్గుతారో, ఎవరు నెగ్గుతారో చూడాల్సిందే. మీరు మభ్య పెట్టి పాతవారినే పాతవారికి కండువాలు కప్పడం ఎంతవరకు సమంజసం అని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది మరి పున్నూరు నుంచి వచ్చారు, కొంతమంది గ్రామయాత్రల వరకు వచ్చారు. అయినా కానీ మరి ఇదంతా ఫేక్ అని, ఇలాంటి వర్ధంతులు నమ్మొద్దని మరి అందరికీ కూడా నేను మనవి చేస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నేను హెచ్చరిక చేస్తున్నాను. అసలు ఇలాంటి అపోహలు మరి చేయొద్దని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి ఇంతటితో ముగిస్తున్నాను.